డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటో తెలుసా? దాబా స్టైల్ బటర్ చికెన్. పేరు వింటేనే నోరు ఊరిపోతుంది కదండి, నాకు కూడా అంతేనండి. ఇంకా ఆలస్యం చేయకుండా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, పదండి. బటర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు 1 కేజీ చికెన్ ని ఇలా ముందుగా మనం మారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇందులో మనం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొద్దిగా నిమ్మరసం, అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. బటర్ చికెన్ కి గ్రేవీ చాలా ఇంపార్టెంట్ అండి. దానికి మనం 5 టొమాటోస్ తీసుకున్నాం, ఒక 2 ఆనియన్స్ పెద్ద సైజ్వి, అండ్ ఎండుమిర్చి ఒక 6 తీసుకున్నామండి. కొద్దిగా కాజు, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క ఒక 3 యాలకులు. దాల్చిన చెక్క ఇలా చిన్న చిన్నవి తీసుకోండి, సరిపోతుంది. ఉప్పు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, కసూరి మేతి. బటర్ ఫ్రెష్ క్రీమ్ అండి. ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే ముక్కకి అంత బాగా బటర్ పడుతుందండి. సో బాగా మిక్స్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. దానివల్ల ముక్క బాగా బాయిల్ అయ్యి బటర్ కూడా బాగా పడుతుంది దానికి. సో బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ముక్క బాగా బాయిల్ అవుతుంది. చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం చికెన్ ని. ఇప్పుడు మసాలా గ్రేవీ కోసం ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక చిన్న క్యూబ్ బటర్ వేసుకోండి. అది మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న టొమాటో పీసెస్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా ఒక మనం 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఈ పీసెస్ అన్ని కూడా మెత్తగా అయ్యే వరకు మనం ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క 1 యాలకులు వేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి, కాజు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్ అంతా మనకి దగ్గర అయ్యే వరకు మనం బాయిల్ చేస్తూ ఉండాలి. కలుపుకోండి ఒకసారి. కలుపుకుని ఆ వాటర్ అంతా మనకి దగ్గర అయ్యే వరకు బాయిల్ చేస్తూ ఉండాలండి. ఫుల్ లోనే పెట్టేసుకోండి గ్యాస్. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలాగా చూస్తున్నారు కదండి, దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు చల్లార్చుకుని మనం గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లో. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా బటర్ వేసుకున్నామండి. ఇది మెల్ట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా కలుపుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి.
ఇందులో మనం ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఎందుకు వేసామంటే ఆల్రెడీ మనం చికెన్ లో వేసుకున్నాం కదండి సో ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇందాక మనం గ్రేవీ కోసం చల్లార పెట్టుకున్నది గ్రైండ్ చేశామండి ఇలాగా ఇప్పుడు ఈ పేస్ట్ అంతా తీసుకుని ఇందులో వేసేస్తున్నాను బాగా ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మనం మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషస్ వరకు బాయిల్ అవనివ్వాలండి బటర్ చికెన్ కి టేస్ట్ వచ్చేది ఈ గ్రేవీ వల్లండి మెయిన్ ఈ గ్రేవీ అండ్ కసూరి మెతి అండి కసూరి మెతిని మనం పౌడర్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలి 1.5 to 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చుండి కసూరి మెతి టేస్ట్ మొత్తం కసూరి మెతి అండ్ ఈ గ్రేవీలోనే ఉంటుంది సో అసలు స్కిప్ చేయకండి కసూరి మెతి మాత్రం ఇందులోనే జీరా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషస్ ల కలుపుకోండి దీని కలుపుతూ ఉండాలండి ఇది ఇలా బాయిల్ అవుతుండగా మనం ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి వేసుకొని కొద్ది కలుపుకోండి ఇప్పుడు మనం పక్కన ఆల్రెడీ బటర్ చికెన్ ని ఉడకబెట్టుకున్నాం కదండి అది వేసేసుకుందాం ఇలా చికెన్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషస్ వరకు ఇది బాయిల్ చేయనివ్వాలండి ఆ గ్రేవీ అంతా ముక్కకు పట్టి బా టేస్ట్ వస్తుంది స్మెల్ మాత్రం అదిరిపోతుందండి చాలా బాగుంది ఇది బాయిల్ అవుతుండగా మనం ఒక 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి చూస్తున్నారు కదండి గ్రేవీ థిక్గా అవుతుంది ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ మొత్తం దగ్గర పడేలాగా చూసుకోవాలండి సో అప్పటి వరకు మనం బాయిల్ చేసుకుందాం చూస్తున్నారు కదండి గ్రేవీ అంతా థిక్గా అయింది కదా ఇప్పుడు మనం గార్నిషింగ్ కోసం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం ఫ్రెష్ క్రీమ్ వేసుకుని అలాగే దాని మీద కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందామండి చూస్తున్నారు కదండి మన బటర్ చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందామండి చూసారు కదండి బటర్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా దీన్ని ట్రై చేసి అది ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది అది ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బై బై